కస్టమ్స్ అధికారులుగా నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఇద్దర్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 25 లక్షల నగదు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన సుధాకర్ వృత్తిరీత్యా చేనేత పని చేసేవాడు. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలు చేయడం ప్రారంభించిన సుధాకర్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తెలుసంటూ మోసాలకు పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన రామ్ ప్రసాద్ ను నమ్మించి గత నెల 19న 32 లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఈ నెల 5న హైదరాబాద్ ఎంజీబీఎస్ లో నిందితుడు సుధాకర్ ను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 నెలల నుంచి కూడా ఈ రమణ అనే వ్యక్తి ద్వారా రామ్ ప్రసాద్ పరిచయం అయ్యాడు. నేను ఇట్లా ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నాను అని ఒక ఫేక్ ఐడి కార్డు చూపెట్టి మాకు ఎయిర్పోర్ట్ లో వివిధ దేశాల నుంచి గోల్డ్ పట్టుబడుతుంది, కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు పరిచయము, వాళ్ళ ద్వారా నీకు తక్కువ రేటుకి గోల్డ్ ఇప్పిస్తానని చెప్పేసి ఇతన్ని నమ్మకం కుదిరిచ్చాడు. నమ్మాలనే ఉద్దేశంతో కడపలో వాళ్ళకి పరిచయం ఉన్న నాగార్జున రెడ్డి అనే అతన్ని తీసుకొచ్చి కస్టమ్స్ లో ఇక్కడ డైరెక్టర్ ఇతను నాకు పరిచయము అని చెప్పేసి ఎయిర్పోర్ట్ బయట అతను పరిచయం చేయడం జరిగింది. 19వ తారీఖు రోజు ఎయిర్పోర్ట్ లో 32 లక్షల రూపాయలకు 1 కేజీ బంగారం ఇప్పిస్తానని ఇతను నమ్మకం కలిగించాడు. 9:30కు 32 లక్షలు తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ లో సుధాకర్కి ఇవ్వడం జరిగింది. తర్వాత అతను నేను లోపలికి ఎయిర్పోర్ట్ లోపలికి పోయి నీ 1 కేజీ గోల్డ్ తీసుకొస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళినట్టు వెళ్ళి తర్వాత కిందికి వెళ్ళిపోయి అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని శ్రీశైలం వెళ్ళిపోయి శ్రీశైలం నుంచి వాళ్ళ ఊరికి పొద్దుటూరుకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ భార్యకి కొంచెం డబ్బులు ఇచ్చి ఆమెతోటి గోల్డ్ చైన్ గిన చేపించి నాగార్జున రెడ్డికి 1 లక్ష రూపాయలు ఇచ్చి మిగతా అమౌంట్ తీసుకొని మళ్ళీ వారణాసికి వెళ్ళాడు. నాకు ఇట్లా 30 లక్షల కంటే ఎక్కువ వస్తే నేను ఎంత ఎక్కువ వస్తే అంత నేను హుండీలో ఇస్తానని మొక్కున్నాడు. దాని ప్రకారం అతను వారణాసికి పోయి 32 లక్షలు వచ్చాయి కాబట్టి ఆ 2 లక్షలు తీసుకుపోయి హుండీలో వేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావడం జరిగింది. కడపకి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్దామనే ఉన్నప్పుడు అతన్ని దొరకడం జరిగింది.